పోటీ అన్నప్పుడు ఎదురుగా వాడి కొట్లాడితే ఎవలకు బలం ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు, లేదంటే తెలివున్నోడు గెలుస్తాడు. అట్లా కాదని తొండాట ఆడిరనుకోండి. గెలవకున్నా గెలిచినామని చెప్పుకుంటారు, గెలిచిన వాళ్ళు సుతం ఓడగొడతారు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లా గిదే పంచాది నడుస్తుంది. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఇదే మాట అంటున్నారు. మోడీ సారు చంద్రబాబు సారు కలిసి ఏ మంత్రం వేసిండోనని గుసగుసలు పెట్టుకుంటున్నారు. మొన్నటి ఓట్లల్లో పక్క రాష్ట్రంలో జగన్ రెడ్డి సారు దిగిపోయి చంద్రబాబు సారు కుర్చీలకెక్కిండు. 175 జాగాల గెలుస్తామన్న ఫ్యాన్ పార్టీకి 11 సీట్లే మిగిలినాయి. అసలు పట్టాకే లేని బీజేపీ 8 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది. అసలు ఏంది గిట్లయిందని వైసీపీ వాళ్ళు పరేశాన్లు పడ్డారు. మొన్న కౌంటింగ్ నాడు కేఏపాల్ సారు వీడియోల ముంగడికొచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిండని అన్నాడు. నిన్న వైసీపీ లీడరు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సారు సుత బాధపడుకుంటా ఒక వీడియో రిలీజ్ చేసే. లెక్కలల్లా ఇంత ఫరక్ వస్తుంది అనుకోలే, ఏదో మతలబ్ చేసిండ్రు అన్నాడు. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు ఎవడో అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు, ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్ గా పోయి కూర్చొని నిలబడినా గానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి. ఏపీ మాజీ సీఎం జగనోళ్ళ మావ రవీంద్రనాథ్ రెడ్డి సార్ కూడా అదే మాట అన్నాడు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచిర్రు అని అంటున్నాడు. ఒకరిద్దరు లీడర్లే కాదు, ఫ్యాన్ పార్టీ అందరూ ఇదే మాట అన్నారు. ఓట్లు వేసిన వాళ్ళ లెక్కకు ఇప్పుడున్న లెక్కకు చాలా ఫరక్ ఉందంటున్నారు. ఓ పేపర్ వాళ్ళు వార్త రాసిండ్రని అలా ట్విట్టర్లో పెట్టిండ్రు. ఓట్లు వేసే నాటికంటే కౌంటింగ్ చేసే నాడు లెక్కలకు వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, గిట్లెట్లా అయింది అని అడిగిండ్రు. సోషల్ మీడియాలో ఇట్లా చాలా మంది ఇదే ముచ్చట అడుగుతున్నారు. 150 ఎమ్మెల్యేలు ఉన్న జగన్ రెడ్డి సార్ను పబ్లిక్ ఒక్క దెబ్బతోని 11 సీట్లకు పడగొడతారా? అంతా గలిబిలి చేసిండ్రు. పవనాలు సారు పార్టీ ఇది వరకు 2 పోటీ చేస్తే గెలవలేదు. ఇప్పుడు 8 పోటీ చేస్తే 8 ఎట్లా గెలిచిండ్రు? సైకిల్ పార్టీలు సుతం 8 ఎట్లా గెలిచిండ్రని డౌట్ పడుతున్నారు. ఓట్ల మిషన్లకు ఏదో మంత్రం వేసిండని అంటున్నారు. అప్పట్లో చెయ్యి పార్టీలు సుతం ఊకే ఇదే మాట అన్నారు. బీజేపీలు ఓట్ల మిషన్లకు మంత్రం వేస్తున్నారని, వాళ్ళకే ఓట్లు వేయించుకుంటున్నారని అన్నారు. మరి ఇప్పుడు అవిటికి ఎవరు మంత్రం వేసిండ్రు, ఎవరు ఓట్లు వేయించుకున్నారు అనేది మాత్రం తెలుస్తలేదు. మోడీ సారు చంద్రబాబు సారు చేతులు కలిపినాక ఏ మంత్రమైనా వేస్తారని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ ఓట్లల్లో మోడీ సారు మంత్రం పవర్ తక్కువైందని, బాబు గారి మంత్రం జనత గట్టిగా పనిచేసిందని అంటున్నారు.